నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని 8వ వార్డు రాజగోపాలపురంలో 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు కాలువలకు సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజయయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి నాయుడుపేట మున్సిపల్గా ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు సుమారు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరొక 20 కోట్ల రూపాయలు ప్రతిపాదనలో ఉన్నాయి కాబట్టి మన నాయుడుపేట పురపాలక సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా నిలుపుతామని, మునుపెన్నడూ లేని విధంగా కొత్తగా ఏర్పడిన ఈ కౌన్సిల్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసి నాయుడుపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాజగోపాలపురం 8వ వార్డు సభ 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, సీసీ డ్రైవ్ రెండు కూడా ఏర్పాటు చేసినందుకు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత నాయుడుపేట పురపాలక సంఘంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, వెల్స్ అయితేనేమి కౌన్సిల్ వచ్చిన తర్వాత ఇంకొక 25 కోట్ల రూపాయలు వర్కులు జరగాల్సిన సందర్భం. ఇంచుమించు 7.5 కోట్ల రూపాయలతో వర్కులు పూర్తి కావస్తున్నాయి. అదేవిధంగా 4 కోట్ల అన్ని విధాల అభివృద్ధిపరిచి మునుపెన్నులు లేని విధంగా మరి కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఈ కౌన్సిల్లోనే అన్ని కార్యక్రమాలు చేసి మరి ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. చేసి దీన్ని నాయుడుపేటని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.